అంటున్నాం. మీరు ఇలాంటి రౌడీలను పక్కన పెట్టుకొని మీరు చీఫ్ మినిస్టర్ ఎలా అవుతారని ఫ్యూచర్ లో మీరు ఏం సంకేతాలు పంపిస్తున్నారు? మీరు ఆడపిల్లకి రక్షణ ఉంటుందా? ఇలాంటి ఇలాంటివి ఏదో ఇలాంటి మూర్ఖులు అధములు చలెలుతా ఉంటే ఆడపిల్లలకి రక్షణ ఉంటుందా? మరి ముఖ్యమంత్రి గారు మీరేం మాట్లాడతారు? మీరు వైసీపీ నాయకత్వం వస్తే ఇలాంటి లంపెల్ ఎలిమెంట్స్ పెరిగిపోద్ది, నేరాలు పెరిగిపోతాయనే కదా నేను మీకు సపోర్ట్ చేస్తా. మరి నేను మీకు సపోర్ట్ చేస్తే మీరేం చేస్తున్నారు? ఇలాంటి దెందులూరు నుంచి రౌడీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఏలూరు టౌన్ కూడా తీసుకొస్తారా? మీరు ఎప్పుడు 10 హత్యలు ఏలూరులో మీ ప్రభుత్వం వచ్చాక ఒక రైతు సహా మీరేం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? మీరు పోలీస్ కన్స్టబుల్స్ని కొడతారు ఈ వ్యక్తి, ఎస్ఐని కొడతారు ఈ వ్యక్తి, డీజీపీ గారిని కూడా అడుగుతున్నాను సార్, డీజీపీ గారు మీ వ్యక్తులని మీ పోలీస్ కానిస్టేబుల్స్ ని ఒక ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు కొడతా ఉంటే మరి లాండర్ ఎలా ఉంటుందని డీజీపీ గారిని అడుగుతా ఉన్నాను. బ్యూరోక్రాట్స్ కూడా తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, ల్యాండ్ మాఫియా 21 డివిజన్ లో సుబ్బమ్మదేవి స్కూల్ ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యాన్ కుటుంబం, ఇది దీనిని కూడా కబ్జా చేశారు పెట్టారు మీరు. ఇప్పుడు నేను అడుగుతుంది కూడా డీజీపీ గారిని, ముఖ్యమంత్రి గారికి ఎలాగ లాండ్ ఆర్డర్ మీద కంట్రోల్ పోయింది, ఒక ప్రభుత్వ చీఫ్ విప్ ఇలా ప్రవర్తిస్తుంటే అతని మీద 27 కేసులుంటే ఒక్కరికి మాట్లాడే ధైర్యం లేదు, ఇది చాలా తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. మీరు కనుక ఈ ఎమ్మెల్యే మీద చర్య తీసుకోకపోతే, మీ ప్రతి ఎమ్మెల్యే మీద కానీ మీరు చర్యలు తీసుకోకపోయి మీరు బాధ్యత కానీ ఇవ్వకపోతే, నేను చెప్తున్నాను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి నేను లెటర్ రాస్తాను. ఎస్సీఎస్టీ కమిషన్ కి నేను లెటర్స్ రాస్తాను, గవర్నర్ గారికి లెటర్ రాస్తాను, డీజీపీ గారికి లెటర్ రాస్తాను, చీఫ్ సెక్రటరీ గారికి, క్యాబినెట్ కి, స్టేట్ క్యాబినెట్ కి, ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే నిన్న తెలిసి చూస్తే కూడా మీకు సుప్రీంకోర్టు ఇలాంటి క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్న ఎమ్మెల్యేలని ఎంపీలని ఏం చేయాలని చెప్పేస్తుంది సుప్రీంకోర్టు. తిరిగి అది పార్లమెంటే చేయాలంటే ఇప్పుడు మనకున్న పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు ఇలాంటి క్రిమినల్స్ ఉందని చెప్పగలరా? చెప్పగలరా? చెప్పరు. మరి ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది, మనం చెప్పాలి. మీరు తగిన గడువు తీసుకోండి ముఖ్యమంత్రి గారు. ఇతని ప్రభుత్వ చీఫ్ విప్ నుంచి తిరిగి ఇతన్ని రాజీనామా చేయించండి, ఉద్వాసన పలకండి. అతని మీద ఏవైతే చట్టాలు ఉన్నాయో అవన్నిటి మీరు లాను ఒక బలమైన నిజమైన న్యాయ వ్యవస్థ కానీ రాష్ట్రంలో ఉంటే మన కుర్రవాళ్ళు, మన యువత బైకుల మీద ముగ్గురు వెళ్తే ఒక రేస్ చేస్తే కేసు పెడతారు. 27 రిజిస్టర్ కేసులు, 307 అటెంప్ట్ మర్డర్ కేసులు సహా ఉంటే ఏమి ఎవరు మాట్లాడకపోతే మీరు ఏ సంకేతం పంపిస్తున్నారు? పొద్దున్న చెప్పండి అమ్మా, మిమ్మల్ని ఎవరన్నా పోలీసులు పట్టుకుంటే ఒకటే చెప్పండి, ముందు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయండి అప్పుడు మమ్మల్ని పట్టుకోండి చెప్పండి.